ఆంధ్రాకి కాబోయే సీఎం ఎవరు, ఇది ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. కానీ ఇండియా టుడే తేల్చినటువంటి లెక్క మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇండియా టుడే తాజా సర్వేలో, ఎందుకంటే ఇండియా టుడే సర్వేని కాస్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వేగా చూస్తాం. గతంలో కూడా చాలా దగ్గరగా రిజల్ట్స్ని ఇచ్చినటువంటి సందర్భాలే 80 నుండి 90 ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని ఇండియా టుడే సర్వేని ఏదో ఆషామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. ఈ ఇండియా టుడే తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చేసినటువంటి సర్వే 2 కీలకమైనటువంటి పాయింట్లు. అందులో ఒకటి, జగన్కి బాబుకి మధ్యన ఉన్నటువంటి తేడాని లెక్కగట్టడం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవడానికి అర్హుడైన నేత ఎవరు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏ నేతని అభిమానిస్తున్నారు, ఏ నేతని అభిమానిస్తున్నారన్నటువంటి కోణంలో వాళ్ళ దగ్గర చూసుకున్నప్పుడు 43% మంది జగన్కి పాజిటివ్గా స్పందిస్తే, చంద్రబాబుకి 38% మంది, పవన్కి 5% మంది, ఇతరులకి 14% మంది మొగ్గు చూపినటువంటి పరిస్థితుంది. ఇందులో చాలా కీలకమైనటువంటిది బాబు పరిపాలన తీరు. బాబు పరిపాలన తీరు బాగుందని చెప్పిన వాళ్ళు కేవలం 33% మంది, బాగోలేదని చెప్పినటువంటి వాళ్ళు 36% మంది, ఏదో పర్లేదని చెప్పినటువంటి వాళ్ళు 18% మంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి 48% మంది బాగుందని, 16% మంది యావరేజ్ అని చెప్తే, చంద్రబాబుది బాగాలేదని 36% మంది, పర్లేదు అని చెప్పినటువంటి వాళ్ళు 18% మంది, బాగుందని చెప్పింది కేవలం 33% మంది మాత్రం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అట్లాగే నెక్స్ట్ ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని చూస్ చేసుకుంటారన్నప్పుడు జగన్కి 53% మంది, బాబుకి కేవలం 30% మంది, పవన్కి 6% మంది మొగ్గు చూపినటువంటి పరిస్థితుంది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ముఖ్యమంత్రి తన మీద వరుసగా జరుగుతున్నటువంటి మాటల దాడులు కావచ్చు, లేకపోతే ఆరోపణాస్త్రాలు కావచ్చు, నిత్యం టార్గెట్ చేసుకుంటూ వస్తున్నటువంటి కోణం కావచ్చు, ఏదైతే జగన్ని టార్గెట్ చేస్తున్నారన్నటువంటి కోణం కావచ్చు, అసలు సంబంధం లేనటువంటి అంశాలు కావచ్చు, లేదంటే ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం, ఓ పక్కన రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు, రాజీనామా చేసిన తర్వాత పారిపోయారంటారు. ఇంకో పక్కన వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుంటారు, తెలంగాణలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలనేమో కొన్నారని చెప్తారు, ఇక్కడ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ మీద వ్యతిరేకతతో, జగన్ నియంతృత్వంతో అని చెప్తున్నారు. నియంతృత్వంతో అయితే ఆ ప్రాంతాలు, ఇంకోటి రౌడీయిజము, దుర్మార్గము, రాజకీయము, ఫ్యాక్షనిజం అన్నటువంటి కాన్సెప్ట్ చెప్తున్నారు. అదే నిజమైతే ఈ ఎమ్మెల్యేలు మరి తిరగలిగేవాళ్ళ రౌడీయిజము ఫ్యాక్షనిజము చేస్తే కనుక, అంటే ప్రజాస్వామ్యంలో అట్టగతే అట్లంటారా అనొచ్చు, కానీ ఇక్కడ చెప్తోంది అది చెయ్యాలి అని కాదు, చేస్తారని కాదు. అలా అన్నప్పుడు నిజంగా అట్లాంటి పరిణామం జరిగిందా, ఈ ఎమ్మెల్యేలను ఎవరన్నా తిరగనీయకుండా చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ఇదేమన్నా జరిగిందా? ఏ ఒక్కటి లేదు. అంటే అవన్నీ కూడా మాటలకి సంబంధించినటువంటి ఆరోపణాస్త్రాలు తప్పించి ఇది కాదు. రెండవది, అవినీతికి సంబంధించినటువంటి అంశం మీద ఈవేళ కీలకమైనటువంటిది, గత ఎన్నికలప్పుడు వాడేశారు, అస్త్రం అయిపోయింది ఆ సందర్భంలో, అనుభవలేమి అవినీతి, ఈ రెండు కూడా జగన్కి ప్రతిబంధకాలైతే, దాని మీద ఇప్పటి వరకు కూడా న్యాయస్థానాల వ్యవహారం తప్పించి, అంటే న్యాయస్థానాల్లో వాయిదాల మీద వాయిదాలు తప్పించి, ఆ భూములు లాక్కున్నది కానీ దాంట్లో అవినీతి జరిగిందని తేల్చింది కానీ ఏం లేదు. అదే అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారంతో ఇదంతా నడుస్తుందని, ఆ లెక్కనైతే 2G కుంభకోణాలు, లేకపోతే అంతకుముందు జరిగినటువంటి ఎన్నో కుంభకోణాలు ఈ రోజు వరకు విచారణ జరుగుతూనే ఉంటాయి. దాన్ని కేంద్రం మీద నెపమేసేసి వీళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అని చెప్పేటువంటి జనాలు నమ్మే పరిస్థితి కాదు. కుంభకోణాల మీద విచారణ, బోఫార్స్ కుంభకోణం ఎన్ని సంవత్సరాలు విచారణ జరిగింది, అట్లాగే పివి నరసింహారావు మీద పెట్టినటువంటి కుంభకోణం ఆరోపణలు ఎన్ని సంవత్సరాల పాటు జరిగినాయి, కాబట్టి ఇవన్నీ కూడా ఈ 4 ఏళ్లలో తీసేయలేదు, దానికి వెనకాల ఏదో కుట్ర ఉందంటే జనం నమ్మే పరిస్థితి లేదు, కుంభకోణాల మీద విచారణ ఏళ్ల తరబడి సాగుతుందని ప్రజలు ఫిక్స్ అయిపోయారు, దానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రక్షించబడుతున్నారు అనేటువంటిది అయితే జనం అనుకోవట్లేదు. కాంగ్రెస్ ఆనాడు చేసింది, కేసులు పెట్టినటువంటి సందర్భంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీతో ఇవాళ తెలుగుదేశం పార్టీ జట్టు కట్టడం అన్నటువంటిది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇప్పుడు ఇక అవినీతి ఆరోపణలకు సంబంధించి చేసేటువంటి దానికి ఇంకా పోను ఎక్కువ శాంటిటీ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఈ ఇండియా టుడే సర్వే రిజల్టు ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణుల్ని షాక్కి గురి చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి పూర్తి ఉత్సాహాన్ని అందించిన అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.